కావాలి? మంచి నూనె ఉందా? కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, పొట్టు మినపప్పు, సేమన పప్పులు ఉన్నాయి. మొదటి రకం బెల్లం కూడా ఉంది, చూపించమంటావా? నాకు కావాల్సింది మంచి నూనె. డాల్డా నెయ్యి వంట కూడా ఉంది. ఉన్నా ఉందని చెప్తావే గానీ లేని సరికి లేదని చెప్పవా? లాక్యత్వం దాక్కుము మన్నోడు తనకూడదు. అంటే తూకంలో తేడా వస్తుంది. కన్యకా పరమేశ్వరి కన్నెర చేస్తుంది. ఎవరే ఆవిడ? ఇదిగో ఈ ఆశని ఇతిరి అవుతా, అట్ట పావుతూనే ఉంటావా? నీ గిట్టం అయితే సొక్కంగా ఇతిరి చెయ్యి అంటావు, లేకపోతే గిట్ట పావుడు అంటావు. నీతో గొప్ప సిక్కుచ్చు పడిందే. చాలే నీ ఆశకాలు, అవతల సాహుకారు ఇంట్లో నాయుడుగారి ఇంట్లో పట్లేయాలి. మరి సొక్క ఇతిరి చేసుకుంటున్నా? అవును, ఈ సొక్క సాహుకారుది కదూ. అవును సాహుకారు చంద్ర ఇదే. నువ్వేసుకుంటావా? ఆయన అరుస్తారయ్యో. ఉతుక్కేసిన బట్టలు ఒంటికేసుకోకుండా ఇచ్చేటోళ్ళు మానవులలో ఉన్నారా చెప్పు? పెద్ద చెప్పొచ్చోగలే పా. లేటైంది పద. ఇదిగో నువ్వు వెళ్ళి నాయుడు గారి ఇంట్లో బట్టలు ఇచ్చేసిరా, నేను సావుకర చంద్ర ఇంట్లో బట్టలు ఇచ్చేసి వస్తా. తొందరగా వచ్చే, అక్కడ అమ్మగారు బట్టలు మాట్లాడతా. కుక్కమ్మక నేనే సేనే, నన్ను చూడగానే చీరలన్నీ తీసిన మొఖం మీద పడేసి మడతొట్టేసేయ ఉంటది. నువ్వు మాట్లాడతా ఉంటే అయ్యమ్మ సందేల వరకు మడతెట్టించుకుంటానే ఉంటది. అట్టనే ఉంది. సరే సరే నువ్వు వెళ్ళు, తొందరగా వచ్చే. ఎవరు లేరే, ఇప్పుడే నాలుగు సభ్యుల నొక్కెత్త పోరా. ఎవరన్నా సూచి సాగుగారే అనుకుంటారులే, అదే ఈ సొక్క వల్ల లాభం. దొంగతనమేమో, అయినా దొంగతనం ఎందుకు అవుద్ది? ఊళ్ళో వాళ్ళ బట్టలు ఉతుకడానికే కదా. అదిలే, ఏం చేస్తున్నా? బిల్ల, సబ్బు బిల్ల. నీకెప్పుడు సరుకులు గొడవే, నా గొడవ చూడు. చూడమంటుంటే సత్యం, సాహుకారుని కాదని చెప్తే సబ్బు బిల్లంగా చెయ్యింది కేసం అంటదయ్యేమో. ఏంటి అలా చూస్తూ నిలబడ్డావు? పెట్టు నెక్లెస్. నేనా? అవును, అందటం లేదు, సరిగ్గా పెట్టు, ఊడకుండా పెట్టవయ్యా. అట్టాగే. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఏంట్రా నువ్వు చేస్తున్నది? అమ్మగారు పొక్కెం పెట్టమని అడిగితేను. ఇక్కడున్నావేటి? అవునే, నేను అనుకుని ఇయ్యాలని నక్లెస్ కొక్కేం పెట్టమన్నావు, రేపు జాకెట్ హుక్కు పెట్టమంటావు, ఎల్లుండి లంగ బంధు బిగించమంటావు. నా గుడ్డలు వేసుకోదాని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? ఎలక సచ్చిన వాసన వచ్చి నీ గుడ్డలు ఎత్తడానికి నేను పనికొస్తాను, కానీ వేసుకోవడానికి పనికిరానా? వేసుకోండి, నా ఇంటికి రావడం దేనికి? అమ్మది ఆవేశ పడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కుంభ కొన్నేరై ఉండేది. చాలేవయ్యా, నీకు అడిగి ఆ మాత్రం తేడా తెలీదా? ఈరయ్య కుక్కం పెడుతుంటే అతని ఏలు ఇస్త్రీ పెట్టేలా ఏడుగా తగిలింది, అదే నీ ఏలైతే పెసరబద్దలా చల్లగా ఉంటుంది. అంచేత ఏ ప్రమాదం జరగదులే. ఏటైంది బాబు? నా పిండా కూడైంది. పోసే రచ్చి, నా బట్టలు వేసుకోద్దా, నా ఇరుగడికి నువ్వన చెప్పవే, లేకపోతే నా కుంప కొల్లేరైపోయినా ఉంది. అట్టగే వచ్చావా? పొద్దున కబరెడితే ఇప్పుడే రావడం. గుడ్డలు బాగా ఉతుకు, నీ ఉతుకు మునుపులా ఉండటం లేదు, గుడ్డ తిరిగిపోతుందే గాని మెరుపు రావటం లేదు. ఓసి నీ అమ్మ కడుపు కాలా, నేను సాకలేరని కాదే నీ ముగుణ్ణి. అయ్యో, సొక్కా లేకుండా మొహంత జిడ్డు గారుతూ దరిద్రంగా ఉంటేను సాకలు ఈరయ్య అనుకున్నాలే. అనుకుంటావే, అనుకుంటావు. ఇలా అనుకుని అనుకుని ఎప్పుడో నా గుంపలు అట్టుకుని ముచ్చేస్తావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈరయ్య ఒకేలా ఎలా ఉన్నారయ్యా? ఓసి నీ అమ్మ కడుపు కాలా, అదో పెద్ద చరిత్ర లేవే. చరిత్ర ఏంటది? ఈరిగడమ్మా మా ఇంట్లో బట్ట ఉతికేది. ఉతికితే? మా నాన్న జరిగి పంచలు ఆ ఈరిగడమే ఇస్త్రి చేసేది. చేస్తే? చేస్తే ఇంకెవ తెప్పించమ్మా. మా నాన్న గొప్ప రసికుళ్ళే. అయితే? అయితేంటి, ఆ తర్వాత జనపాయలు బాధే, అప్పుడే నా పోనానికి ఈరిగడి పుట్టాడు. ఈరిగడి పుట్టడానికి జనపాయలు బాజాకి సంబంధం ఏంటంట? నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పలో నాకు అర్థం కావట్లేదు. సరే వెళ్ళి మధ్యలో పెట్టరాబా. తీసుకొస్తాలే, ఏది అర్థమయ్యేలా చెప్పవు చెయ్యవు. చెప్తా? అమ్మగారు గుడ్డలు ముందే బయటపడేసరే రెండు సీరలు రెండు. ఇదిగో మంచినీళ్ళు. అయ్యో ఏంటి తాయతగట్టావు? అయ్యో ఏమైందయ్యా? ఎవరితోనే నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో నువ్వు అక్కడ ఉన్నావా? నువ్వు ఈరయ్యవా?
నువ్వు అనుకున్నాను. అనుకున్నావా? ఇలా అనుకుని ఎప్పుడో నా కుప్ప కొల్లేరు చేసేస్తావే. ఆ మాత్రం ఎలక్కి ఏనుకి తేడా తెలీదా? అంటే నేను ఏనుగునా? కాదు, ఎలక. నీది ఎలక నలుపు, ఇది ఏనుగు నలుపు. నీ అబ్బ నువ్వు కాదండి, మీ మూలంగానే వచ్చింది. నేను సొక్క వేసుకుని వచ్చా, మీ కొంప కొల్లేరు అవుతుందంటే ఈసారి సొక్క ఇప్పుకొని వచ్చాను. మరి మీరు ఎందుకు ఇప్పినట్టు? ఈసారి ఇప్పుకోకండి. ఏం కూసావురా? నిన్ను అడిగి నేను సొక్క ఇప్పాలా? నిన్ను ఎలా లోపల తగలడా? 600 ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. పోలీసుడు ఎప్పుడు అబద్ధం చెప్పడం? అయితే ఇచ్చేది రా 600. ఇవ్వను. పోలీసుడు ఎప్పుడు డబ్బు ఇవ్వడు. ఇస్తే ఈ బట్టలకి అవమానం. ఇవ్వరా? ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను. సరే. ఒరే షౌకర్ తవ్వుది. ఒరే నేను బయటకు వస్తే గుల్లైపోతావు. తవ్వుదియా తలుపు తీయమంటుంటే. ఒరే కక్కుర్తి వెనవా, తవ్వుదిరా. ఎట్రా ఇందాక లోపల ఏమన్నావు? నా డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వేమన్నా నా బావమరిదివా? నా డబ్బులు తిని తెగబలిసి కాకి డ్రెస్ ఒకటి ఉంది కదా, నన్ను బెదిరిస్తావా? రే నోటుకొచ్చినట్టు వాగావంటే బొక్కల వేసి తొక్క వస్తావు అనుకున్నావు? తలుపు తీ ముందు. తీయను. నువ్వే చేతనైతే తలుపు తీసుకొని బయటికి రా. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. తలుపు తీయవా? తీయను. రే నేను బయటకు వస్తే నీ గల్లా పెట్ట పగిలిపోద్ది అంతే. నువ్వు బయటకు వచ్చేసరికి నీలాటే ఇరిగిపోతాయి. ఒరే నిన్ను నీ ఇరిగా నీ కొరకు వెతుకుతున్నాను రా. నువ్వు ఎస్ఐ గారు యూనిఫామ్ అవుతుకోవట కదా, నీకు డబ్బులు ఇవ్వాలని ఎస్ఐ గారు నీ కొరకు చూస్తున్నారు. అత్తగానండి. అయ్యగారు, అయ్యగారు పంజరా కొడక. అసలు నిన్ను సావుకారు అనుకోవడం ఏంటి? ఆ పోలీస్ అయి నిన్ను కొట్టడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదయ్యా. ఏమో లేవే అంత నా తల రాత. ఆ సావుకారు నువ్వు జత పంచెల్లాగుంటారు ఏంటి ఈ చిత్రం? చెప్తే బాగుండదు లేవే, అసహ్యంగా ఉంటది. అబ్బా చెప్పవయ్యా, ఆ రహస్యం ఏదో నా గుండెలో దాచుకుంటాగా. మరేం లేదే, చాలా కాలం మా అయ్య ఆ సౌకర్యంలో మట్లుకేవాడు. అయితే ఇదేగా చంద్రయ్య తల్లి సాగురే బాన్లాగా నిండుగా ఉండేదే. ఉంటే ఆవిడ గారికి మా ఇత్తరంటే ప్యానం. అయితే ఎందుకంటే ఎర్రి మొక్క. ఆ తర్వాత ఒకటే ఆనంద భైరవి, అప్పుడే ఈ చంద్రయ్య గారు పుట్టాడు. మేమిద్దరం షాపు నుంచి తీసిన తర్వాత పంచల్లా ఉంటాం. అతడి తంటాడు దాన్ని కాని మెత్తిరి, అరణాల డబ్బులకు రాని మెత్తిరి. నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది, పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓర్దేవుడు ఓర్దేవుడు, నేను నీ మొగుడునే. మరి నువ్వు సొక్క ఇప్పావా? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరిగడివే. బుచ్చి తక్కువ ఇప్పాను. చేసుకుంటున్నాను చంద్రయ్య. నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది. అనవసరంగా అరటి తోట కొంటున్నావు. మీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. అదేలే ఆ రామంబాబు దయవల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏమంటారు డబ్బు ముట్టింది, జాగ్రత్తగా లేక చూసుకోండి. పర్వాలేదు రేవయ్యా, నీ మీద నాకు నమ్మకం ఉంది. శుక్రవారం లక్ష్మి దొరికింది. పోలీసు వాళ్ళు మనకు సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయ గారు. ఇవాళ వాడి దురద నా సరద రెండు తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా? ఆ రోజు ఏమని తిట్టావరా సౌకారు, పైగా ఏమి ఎగనట్టు ఏమి తిరిగిస్తావా? అయ్యి బాబు, నేను తిట్టడం ఏంటంటే బాబు, నన్ను వదిలిపెట్టండి.
నేను హీరోయినేనండి. ఆ రోజు కూడా నన్ను ఇట్టే సాగుకుని అనుకుని సిటక బాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. బాబు నువ్వు ఈరయ్యవైతే నీకు ఈ సిల్క్ చొక్క బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబ రేగిపోయేది. ఏమంటా కనపడప్పుడే కొట్టడం బాగులేదండి. ఈ ఎస్ఐ సన్యాసం అవుతున్నా ఆ వచ్చేవాడు తప్పకుండా షావుకారి. ఇయ్యాల ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డైనా ఎరగాలి, అంతే. దండలే ఎస్ఐ బాబు గారు, దండాలకి దండలకి లుంగేవాణ్ణి గాను, డబ్బుకి దస్కానికి లుంగేవాణ్ణి గాను. ఇవాళ్ళని కాదో చేయడం ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టి పెట్టండి. ఇతనే ఆ రోజు నన్ను సితుకబాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఏరైనంటావు? అవునండి. నన్ను నమ్మమంటావు? ఎస్ఐ సన్యాసి రావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్యా. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పిరుగు అనుకున్నావా? రే పోలీస్ చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, ఇంటి పొడి అవుతావు, ఆది పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కనిపించేటక్కడా? అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మరహస్యం ఏమైంటుంది? నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మగారు అమ్మగారు కొప్పలు అంటుకున్నాయి. ఇది సావుకారు బాబు కాదు. అవునమ్మా, నా మొగుడే బట్ల మూట అక్కడ అనేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు. కాదు నా మొగుడే. కాదమ్మా నా మొగుడే. కాదు కాదు నావాడే. కాదు కాదు నావాడు. కాదు నావాడే. నావాడే. ఏం మాట్లాడవే? రతిసేయి మెత్తకుంటే సోతననే సావుకారుని. కాదమ్మా చెప్తున్నాడు. నా దూరంగా జరుగు. ఇదిగో నిజం చెప్పకపోయావు అనుకో ఎక్కడ నేను సాధించను. అయితే మన మొదట్లో ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పు. అయ్యయ్యో ఈయన నా మొగుడేనే రత్తి, అనవసరంగా కొట్టాను, నా చేతులు పడిపోను. క్షమించండి బాబు గారు, క్షమించండమ్మా, బయట మూడ చూసి మోసపోయానమ్మా, క్షమించడమ్మా. అయ్యో సావిత్రి హ్యాపీ వాలంటైన్స్ డే. నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు మొయలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే.